हाई फ्रेंड्स नेन सिरीश अनी वेलकम बैक टू सिरीस मेडी किचन। मन इंट्लो पनुलनी ईजीगा चेसुकोवडानिकी कोन्नि टिप्स चेप्पबोतुन्नानु। वीटितो मन टाइम सेव अवडमे काकुंडा मनी कूडा सेव अवुतुंदन्नमाट। वीटी वल्ल मन रेग्युलर गा चेसे पनिनि ईजीगा चेसेसुकोवच्चु। इप्पुडु आ टिप्स एंटो चूसेद्दां। फस्ट वन वच्चेसी మనం ఇళ్ళల్లో బాకెట్లో కడగడానికి బాల్కనీ అటువంటి దగ్గర కడగడానికి ఇలా టెంకాయ చీపురు కట్టని యూస్ చేస్తుంటాం కదండి। చీపురుని పట్టుకునే దగ్గర కొంచెం గట్టిగా ఉన్నట్లు ఉంటుంది, ఈ పుల్లలు గట్టిగా ఉండి చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి। చాలా మందికి అయితే అరచేతిలో మంటలు కూడా పుడుతుంటాయి। అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఉందండి, అదేంటంటే చిన్న పిల్లలు వేసుకునే సాక్స్ ఉంటాయి చూడండి, అవి తీసుకోండి। ఈ విధంగా మనం చీపురు పట్టుకునే దగ్గర కవర్ చేయండి। ఇలా కవర్ చేసిన తర్వాత ఎండ్లో టైట్‌గా ఉంటే పర్వాలేదండి, ఈ విధంగా లూజుగా ఉందనుకోండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా లోపలికి పానిచ్చి వేసుకున్నాం అనుకోండి టైట్‌గా ఉండి జారిపోకుండా ఉంటుంది। ఇప్పుడు పట్టుకోవడానికి సాఫ్ట్‌గా ఉంటుంది, గుచ్చుకోదు, ఈజీగా పనులు చేసుకోవచ్చు। చిన్న సాక్స్ లేకపోతే పెద్ద సాక్స్‌లని తీసుకోవొచ్చుండి, అవి మడిచి తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు। ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్‌గా ఉంటుంది। చేతులు నొప్పి లేకుండా ఉంటాయి, మంట లేకుండా ఉంటాయి। సెకండ్ వన్ వచ్చేసి మనం జనరల్గా ఆర్టిఫిషియల్ చైన్స్ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాం కదండి, అవి యూస్ చేయగా కొద్ది రోజులకి షైనింగ్ పోతాయి। కొంతమందికి అయితే అవి పడక ర్యాషెస్ వస్తుంటాయి, మెడపైన కమ్మలు పెట్టుకునే దగ్గర ర్యాషెస్ వస్తుంటాయి। ఆ విధంగా కలర్ తగ్గకుండా ఉండాలన్నా ర్యాషెస్ రాకుండా ఉండాలన్నా ఒక చిన్న టిప్ ఉందండి, అదేంటంటే మనం ఫేస్కి వేసుకునే పౌడర్ ఉంది కదా టాల్కమ్ పౌడరు, అది తీసుకోండి। మనం చైన్ ఎక్కడ వేసుకుంటామో బాక్స్లో కానీ జిప్లాక్ కవర్లో కానీ దేంట్లో వేసుకుంటామో దాంట్లో ఈ పౌడర్ని కొంచెం వేసి పెట్టుకోండి। తర్వాత క్లోజ్ చేసి ఈ విధంగా షేక్ చేస్తే పౌడర్ అంతా చైన్స్ కి కమ్మలకి దాంట్లో ఏది పెట్టినా కానీ వాటికి బాగా కోట్ అవుతుందండి। మామూలుగా మనం యూస్ చేసిన తర్వాత బాక్స్లో అలానే పెడితే వాటికి చెమట తడి అంతా ఉంటాయన్నమాట, ఆ తడి వలన షైనింగ్ తగ్గిపోతాయి। అందుకని వేసుకొని బాక్స్లో పెట్టే ముందు ఒక టవల్తో తుడిచి బాక్స్లో పెట్టుకోండి, తర్వాత ఇలా పౌడర్ వేసి పెడితే తడంతా పౌడర్ పీల్చుకుంటుంది అనమాట, అందుకని అవి షైనింగ్ తగ్గకుండా ఉంటాయి। మనం వేసుకున్నా కానీ అలర్జీ రాకుండా ఉంటుంది। వేసుకునే ముందర టవల్తో ఆ పౌడర్ అంతా తుడిచి వేసుకోండి। ఆర్టిఫిషియల్ చైన్స్ కానీ కాదండి 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఇదే మెథడ్ ఫాలో అయితే అవి కూడా షైనింగ్ తగ్గకుండా ఉంటాయి, అలర్జీ రాకుండా ఉంటుంది। థర్డ్ టిప్ ఏంటంటే మనం ఇళ్లలో వాడుతూ ఉండే కత్తి, కత్తిర, క్యారెట్ తురిమి గ్రేటర్ ఉంటాయి కదండి, అవి కొద్ది రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుగా అయ్యి కట్ చేయడం కష్టంగా ఉంటుంది కదండి। జనరల్గా అందరూ ఏం చేస్తారంటే సెరామిక్ కప్ ఉంటుంది కదా దాని వెనక్కి తిప్పి కత్తిని రబ్ చేస్తే షార్ప్ అవుతుందని చేస్తుంటాం। అంతకన్నా ఈజీ మెథడ్ ఏంటంటే ఇటువంటి అల్యూమినియం ఫాయిల్ కానీ మనం హోటల్స్లో ఆర్డర్ చేస్తే అల్యూమినియం షీట్లో చుట్టిస్తారు కదండి, అది కానీ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత షీట్ ఉంటుంది కదండి ఖాళీ షీటు, అది యూస్ చేసుకోవచ్చు। అల్యూమినియం షీట్ని ఇలా మడిచి కత్తికి 2 వైపులా ఈ విధంగా రుద్దండి, షార్ప్ అవుతూ వస్తుంది అనమాట। అల్యూమినియం ఫాయిల్ని కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఇలా షార్ప్ సైడ్ రుద్దుతూ ఉంటే షార్ప్ ఎక్కువ అవుతుంది అనమాట, అల్యూమినియం ఫాయిల్ కూడా కట్ అవుతుంది, అందుకని ఎక్కువగా తీసుకొని రబ్ చేయండి, తక్కువ తీసుకుంటే చేయి కట్ అవుతుంది అనమాట। చూడండి ఎంత బాగా షార్ప్ అయిందో, అలానే గ్రేటర్ పైన కూడా పై సైడ్కి కింద సైడ్కి ఇలా రబ్ చేయండి, ఇలా రబ్ చేస్తే షార్ప్ అవుతుంది। కత్తిని అంతకుముందు టిప్స్లో చూపించానండి, ఇప్పుడు అన్నిటితోటి చూపిస్తున్నాను। కత్తిని కూడా ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్తో 2 సైడ్లు రబ్ చేస్తే షార్ప్ అవుతుందండి। అలా కాకపోయినా టాబ్లెట్స్ అయిపోయిన స్ట్రిప్ ఉంటుంది కదా ఇది కట్ చేసినా కానీ షార్ప్నెస్ పెరుగుతుంది। అల్యూమినియం ఫాయిల్ని కట్ చేసి కూడా షార్ప్నెస్ పెంచుకోవచ్చు। ఈ విధంగా బయట ఇవ్వకుండా ఇంట్లోనే మనం ఈజీగా కత్తి, కత్తిర, గ్రేటరు షార్ప్ చేసుకోవచ్చు। ఫోర్త్ టిప్ ఏంటంటే పిల్లలు గోడలపైన పెన్సిల్తో గీస్తుంటారు, క్రేయాన్స్తో కూడా గీస్తుంటారు, అవి అలానే మరకలాగా ఉండిపోతాయి। మామూలుగా ఎంత తుడిచినా కానీ పోవు కదండి, మనం రుద్దామనుకోండి గట్టిగా పెయింట్ పోతుంది కానీ ఆ మరకలు అంత తొందరగా పోవు। పెన్సిల్ మరకలు కానీ క్రేయాన్స్ గుర్తులు కానీ పోవాలంటే హ్యాండ్ శానిటైజర్ తీసుకోండి। నేను అంతకుముందే ఇంట్లో హ్యాండ్ శానిటైజర్ ఎలా చేయాలో చూపించానండి, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలుంటే చూడండి। ఇంట్లో చేసుకున్న శానిటైజర్ని ఇప్పుడు యూస్ చేస్తున్నానండి, ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటుంది కదా, అది తీసుకొని ఒక క్లాత్ పైన కొంచెం వేసుకోండి, తర్వాత ఆ క్లాత్తో గోడల పైన రుద్దామనుకోండి మరకలు పోతాయి, నీట్గా ఉంటుంది। ఈ విధంగా హ్యాండ్ శానిటైజర్తో మనం మరకలు ఈజీగా తుడుచుకోవచ్చు। క్రేయాన్ మరకలు అయినా కానీ అలాగే హ్యాండ్ శానిటైజర్తో తుడిస్తే చాలా నీట్గా పోతాయండి, పెయింటింగ్ ఏమీ పోదు। పిల్లలు గీసిన పెన్సిల్ లైన్లు కానీ క్రేయాన్ లైన్లు కానీ ఈజీగా పోగొట్టుకోవచ్చు। నాప్కిన్ కూడా చూడండి పెయింట్ ఏం కాలేదు, గోడ కూడా నీట్గా ఉంది। ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనం డైలీ గిన్నెలు వాష్ చేస్తుంటాం, గిన్నెలు వాష్ చేయడానికి సోప్ కానీ లిక్విడ్ కానీ యూస్ చేస్తుంటాం కదండి, కొంతమందికి ఆ సోప్ అవి పడక చేతులు రఫ్గా అవుతుంటాయి, స్కిన్ పైన కూడా ముడతలు తొందరగా వచ్చేస్తాయి। అందుకని డైలీ నైట్ పడుకోబోయే ముందు ఆముదాన్ని తీసుకొని 2-3 డ్రాప్లు చేతి మీద వేసుకొని ఇలా అంతా అప్లై చేసుకోండి, హ్యాండ్ అంతా బాగా అప్లై చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల తొందరగా చేతులు రఫ్ గా కాకుండా ఉంటాయి, ముడతలు రావండి। కొంతమందికి చేతుల జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి కదా, అవి కూడా ఈ ఆముదాన్ని రెగ్యులర్ గా యూస్ చేస్తే రాకుండా ఉంటాయి అన్నమాట। 6th వన్ వచ్చేసి వడ। మామూలుగా వడలు చేసుకోవడానికి బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కష్టపడుతుంటారు। ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి। వడని 3 విధాలుగా చేసుకోవచ్చు। ఫస్ట్ చేతిని నీళ్ళలో తడి చేసుకోండి, ఎక్కువ నీళ్ళు ఉండకూడదండి, తడి అయితే చాలు। కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా అయ్యేట్లు చేస్తే రౌండ్ షేప్ బాగా వస్తుంది। బొటన వేలుతో హోల్ చేసి ఆయిల్లో నెమ్మదిగా వేసుకోండి। చేతికి ఎక్కువ తడి ఉంటే ఆయిల్లో వేయగానే చిటపటంటూ సౌండ్ వస్తుందండి, అందుకని చేయి తడుపుకుంటే చాలు। ఇంకొక మెథడ్ ఏంటంటే మనం సర్కిల్ కొన్న తర్వాత ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, ఆ కవర్కి ఆయిల్ని కానీ నీళ్ళని కానీ లైట్గా అప్లై చేసి కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసి ప్లాస్టిక్ షీట్ మీద పెట్టి తట్టి మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లో నెమ్మదిగా వేసుకోండి। ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే బిగినర్స్ బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చండి। టీ ఫిల్టర్ని ఇలా రివర్స్లో పెట్టి తడిపి కొంచెం పిండిని పెట్టి మధ్యలో హోల్ చేసి ఆయిల్లో వేసుకోవచ్చు। ఇది చాలా ఈజీగా ఆయిల్లో పడిపోతుందండి, ఆయిల్ పైన పడుతుందనే భయం కూడా ఉండదు। ఈ విధంగా టీ ఫిల్టర్తో బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ భయం లేకుండా వడలు చేసుకోవచ్చు। ఇలా వడలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, అటు ఇటు తిప్పుతూ 2 సైడ్లా ఈవెన్గా కాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి। ఈ విధంగా టీ ఫిల్టర్తో ఈజీగా ఎవరైనా వడలు చేసుకోవచ్చు। 7th టిప్ ఏంటంటే జనరల్గా ఇటువంటి ట్యూబ్స్లో వచ్చే పేస్ట్లు కానీ ఫెయిర్ అండ్ లవ్లీలు కానీ క్రీములు కానీ ఏమైనా లాస్ట్లో ఉన్నప్పుడు తీయడానికి కష్టంగా ఉంటుంది కదండి। మనం తీయడానికి ఏం చేస్తామంటే కట్ చేసి చేతితో లోపల క్రీమ్ తీస్తుంటాం, అలా తీయడం కష్టమైన పని। అది కాకుండా కట్ చేస్తే 1-2 రోజులే బాగుంటుంది, తర్వాత ఎండిపోతుంది। ఇది ఈజీగా తీయడానికి ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి। ఈ ట్యూబ్ని ఆ వేడి నీళ్ళలో వేసి 30 సెకండ్లు మాత్రం ఉంచి తర్వాత తీయండి, ఎక్కువసేపు ఉంచొద్దండి, 30 సెకండ్లు ఉంచితే చాలు। తర్వాత ఓపెన్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి। ఏ ట్యూబ్నైనా అయిపోయే ముందు ఈ విధంగా మీరు ఈజీగా తీసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇవేనండి ఈరోజు టిప్స్, మీకు నచ్చాయని అనుకుంటున్నాను। మీరు ఏ టిప్ యూస్ చేశారో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।